నాగలక్ష్మి గారి ఎవడే సుబ్రహ్మణ్యం, తర్వాత మహానటి రెండు సినిమాలు చూశాను. మహానటి మాత్రం నాకు విపరీతంగా నచ్చిన సినిమా. నాయిగారు కాల్ చేసి రమ్మన్నారు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సందర్భం చెప్పడానికి ముందు నాకు కథా గమనాన్ని కాసేపు మాట్లాడి చెప్పిన తర్వాత వివరంగా చెప్పి చూపించారు, కొన్ని దృశ్యాలు చూపించారు. ఆ ఊరిని చూపిస్తూ కాశీలో జరిగే పరిణామాలు కావచ్చు, జరిగే మార్పులు కావచ్చు, జరిగే ఆ జీవన విధానాన్ని అంతా కళ్ళగట్టినట్టు చూపించారు. నాయి గారు కూడా స్పష్టంగా చెప్పారు ఏం కావాలి, ఆ సందర్భం యొక్క ఉద్దేశం ఏంటి, ఆ సందర్భంలో ఏం తను ఏం చెప్పాలనుకున్నారంటే చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఆ దృశ్యాన్ని మనసులో పెట్టుకుని వెళ్ళాను. వెళ్ళి ఒక 3 రోజులు శ్రమించి ఆ మొదటి 3 వాక్యాలు ఏదైతే క్లిష్టంగా ఉన్నాయో అది కేవలం ఒక గంట సమయంలో మొత్తం రాసేసి, మిగతా పాట ఇంకొక 1/2 గంటలో రాసేసి మొత్తం 1.5-2 గంటల పాట మొత్తం పూర్తి చేశాను. ఆయన వెళ్ళి కలిశాను, కలిసి పాట వినిపించాను. ఒక్క మాట కూడా ఆయన సవరణ లేకుండా, కరెక్షన్ లేకుండా పాట మొత్తం ఏక బిగిన చాలా బాగుందని చెప్పారు. పల్లవి రాసిన తర్వాత చరణాల్లో అవతార స్పృహ, అవతార స్పర్శ కొంచెంగా ఇస్తూ కలియుగానికి కలి యొక్క అవతారం ఎలా అయితే జనించిందో అక్కడికి వేగంగా రావాలనే ఉద్దేశంతో ముందు మాటలు మీనమై మనకు సాయమై. ఎన్నో అద్భుతాలు సృష్టించి మనం పుట్టినప్పటి నుండి చూడలేని, మనం నా జీవితంలో నేను పుట్టినప్పటి నుండి నేను సినిమాల్లో చూడలేని ఎన్నో అద్భుతాలు, ఎన్నో విచిత్రాలు ఈ సినిమాలో చూసే అవకాశం ఈ సినిమా ద్వారా నాకు లభించింది. నాకింత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన నాగి గారికి, స్వప్న గారికి, దత్తి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.